presiding officer, Lion Sajjad Ramathan Sigaru, today's chief guest, our second vice district governor, Lion Al Gopalrao Garu, dignitaries, honored of the dais, Namaste. Namaste. Thank you. Lions Club of Hyderabad Sentinel Green City. మరి 2017 సంవత్సరంలో ప్రారంభించబడి మరి మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. మరి చక్కటి సేవలు చేయడంలో మరి ఈ క్లబ్కి ఒక యూనిక్ క్లబ్గా జిల్లాలో ఒక చక్కటి పేరుంది. మరి సర్వీస్ యాక్టివిటీస్కి మరి 2 సంవత్సరాలు వరుసగా చార్టర్ ప్రెసిడెంట్గా మరి ఆల్టర్నేట్ సెకండ్ ఇయర్ కూడా ప్రెసిడెంట్గా సేవలు అందించి మరి ఆ భగవంతుడి దయ వల్ల యాక్సిడెంట్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి రామ్ తులసి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు పూర్తిగా ఇవ్వాలని కోరుకుంటూ మరి గ్రీన్ సిటీ చక్కటి గ్రీన్ ఎన్విరాన్మెంట్ అలాగే క్లబ్లో మెంబర్లు అందరూ కూడా చక్కటి పొటెన్షియల్ మెంబర్స్ ఉన్నారు. రాబోయే కాలంలో ఒక మంచి పర్మనెంట్ ప్రాజెక్ట్ తోటి ఈ క్లబ్ ముందుకు రావాలని కోరుకుంటూ మరి ఈనాడు నాకు ఇచ్చిన అసైన్మెంట్ కొత్త మెంబర్స్ని ఈ క్లబ్లోకి ఇండక్ట్ చేయమని మరి కొత్త మెంబర్స్ని నేను పేర్లు పెట్టి పిలుస్తాను. దయచేసి వారు నా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ ఎంవి రంగారెడ్డి గారు, మిస్సెస్ పోలవరపు సునేత్రి గారు, నన్ను ఫేస్ చేయండి సార్, నన్ను ఫేస్ చేయండి, ఇటు ఇక్కడికి రండి, నన్ను ఫేస్ చేయండి, నేను మీతో మాట్లాడతాను, రైట్. మేఘన, మనోజ్, రమేష్, రవళి రమేష్, యా సారీ మనోజ్ గారు ఉన్నారా? ఓకే. అలాగే వీరికి స్పాన్సర్స్ అయినటువంటి లయన్ రేఖ, లయన్ సుదర్శన్, లయన్ రమణ్ లాల్, లయన్ రామ తులసి, లయన్ శాంత కుమారి. దయచేసి కొత్త మెంబర్స్కి బ్యాక్ సైడ్ మీరు నిలబడండి. రంగారెడ్డి గారు, సునీత్రి గారు, మరియు మనోజ్ రావళి రమేష్ గారు, వెల్కమ్ టు దిస్ ఆర్గనైజేషన్ సార్. మీరు ఆల్రెడీ ఈ క్లబ్ మెంబర్స్, మీకు ఈ క్లబ్ యొక్క చరిత్ర గురించి మీకు ఇండాక్ట్రినేషన్ చేసే ఉంటారు, చెప్పారా మీకు? అయితే నేను మీకు కొన్ని బ్రీఫ్గా మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది 1917లో మెల్విన్ జోన్స్ అనే ఆయనతోటి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఒక్కరము మనం సేవ చేయలేమో 10 మంది కలిసి చేయడానికే అసోసియేషన్ అంటాం, రైట్. ఆ కాన్సెప్ట్ తోటి మొదలుపెట్టిందే ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. 1956లో ఇండియాలోకి స్టార్ట్ చేయబడింది ఇది. మరి ఇప్పుడు 102 ఏళ్ళు పూర్తి చేసుకుని 103వ సంవత్సరంలోకి మనము ఎంటర్ అయ్యాము. ఇది డిస్ట్రిక్ట్ అనే దీనిలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇంటర్నేషనల్ ఇండియా. తర్వాత మన డిస్ట్రిక్ట్ వరకు వస్తే డిస్ట్రిక్ట్ నుంచి మీకు రీజన్ చైర్పర్సన్స్ ఉంటారు, వాళ్ళ కింద జోన్ చైర్పర్సన్స్ ఉంటారు. ఒక్కొక్క జోన్ చైర్పర్సన్స్కి 3-4 క్లబ్స్ ఇవ్వటం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అయితే దీనికి మనం ఇంటర్నేషనల్కి గాను మరియు డిస్ట్రిక్ట్కి గాను ప్రతి సంవత్సరము డ్యూస్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయం మీకు చెప్పారా? చెప్పారండి. ఓకే. సో ప్రతి క్లబ్ ఒక నిర్దేశిత ఒక అమౌంట్ని నిర్దేశించుకోవడం జరుగుతుంది. ప్రతి మెంబర్ దగ్గర ఇంత కలెక్ట్ చేసుకోవాలి. సో దానిలోంచి ఇంటర్నేషనల్ డ్యూస్, అలాగే మల్టిపుల్ డ్యూస్, అలాగే డిస్ట్రిక్ట్ డ్యూస్ కట్టుకుంటూ మిగిలిన అమౌంట్ని మీ క్లబ్ యొక్క సర్వీస్ కార్యక్రమాలకి ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ మీకు అడిషనల్గా అడ్మిషన్ ఫీజ్, జాయినింగ్ ఫీజు కూడా యాడ్ అవుతుంది. సెకండ్ ఇయర్ నుంచి ఆ అడ్మిషన్ ఫీజు అనేది ఉండదు. సో అయినా కూడా మీరు ఈ సంస్థలో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారా? రైట్ సార్. యాజ్ ఏ జిఎల్టి కోఆర్డినేటర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ 320C, ఇట్స్ మై ప్రివిలేజ్ టు ఇండక్ట్ యూ ఇన్ దిస్ వండర్ఫుల్ క్లబ్. సో ఈ సందర్భంగా మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, నేను చెప్తాను, మీరు అది చెప్పండి. ఐ, మీరు చేతులు ఇలా పెట్టుకోండి. ఐ మీ పేరు తీసుకోండి.
in the presence of the president and members of the Lions Club of Hyderabad Centennial Green City, take this solemn obligation to abide by the Constitution, to attend all meetings regularly, and to support and further the interest of the club in all its undertaking. I further solemnly declare that I will assist in membership of the club, that I will help the club with its activities and in other capacities where my efforts are needed. And finally, that I will practice the principles of Code of Ethics and the objects of the Lions Clubs International. Thank you. ఈ సందర్ ఇప్పుడు మీ ప్రతిజ్ఞ తీసుకోవడం ద్వారా మీరు లయన్స్ క్లబ్స్లోకి ఆహ్వానించబడినారు. ఓకే, మరి వీరి స్పాన్సర్స్ చేసినటువంటి స్పాన్సర్స్ మీరు కూడా ఒక ప్లెడ్జ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఐ మీ పేరు తీసుకోండి. హ్యావింగ్ స్పాన్సర్డ్, మీ స్పాన్సర్ చేసిన మెంబర్ పేరు చెప్పండి. వారు చెప్పండి. యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ద లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంటినియర్ గ్రీన్ సిటీ, ఆఫ్ హియర్ బై ప్లెడ్జ్ మైసెల్ఫ్ టు సీ దట్ హీ ఆబ్లిక్ షీ ఈజ్ ప్రాపర్లీ ఇండాక్టినేటెడ్ ఇన్ ద యాక్టివిటీస్ and functions of the clubs and Lionism. I further pledge myself to the best of my ability to see that he, she attends all club functions and that he, she becomes a good Lion. ఈ ప్రతిజ్ఞ ద్వారా వారిని ప్రతి మీటింగ్కి వారికి కొంతకాలం అలవాటు అయ్యేంత వరకు వారి డబ్బులు మీరు కడతారా, కట్టిస్తారా? వాళ్ళ చేత కట్టించాలి. ఓకే, అలాగే వారు ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యేట్టుగా వారికి ఎలోన్ కాకుండా వారిని ఇన్వాల్వ్ అయ్యేట్టుగా చేయించాల్సిన బాధ్యత స్పాన్సర్స్గా మీది. ఓకే, పిన్స్ ఏమైనా ఉన్నాయి? మీ మెంబర్స్కి ఒక్కొక్కరికి పెట్టండి. మీరు మేడంకి పెట్టండి. ఫ్రెండ్స్, ఈ సందర్భంగా మరి ప్లీజ్ వెల్కమ్ టు అవర్ న్యూ మెంబర్స్ లయన్ ఎంవి రంగారెడ్డి, లయన్ కోడవరపు సునేంద్రి అండ్ లయన్ రౌలి రమేష్ టు దిస్ వండర్ఫుల్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంటినల్ గ్రీన్ సిటీ. మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంటినల్ గ్రీన్ సిటీ అధ్యక్షురాలు లయన్ సజ్జా రామతులసి గారికి మరియు ప్రతి ఒక్క మెంబర్కి నా తరఫున, నా హోమ్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడే బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి లైన్ హవినేని హరిబాబు గారికి, వారి టీం కూడా రాబోయే కాలంలో మరిన్ని చక్కటి సేవలతోటి మరి రామ్ తులసి గారి రికార్డు కూడా బ్రేక్ చేయాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లివ్ లైనిజం. థ్యాంక్ యూ.